నంద్యాల పట్టణంలోని చాన్బాడ 11వ వార్డులో సిమెంట్ రోడ్డు లేక 4 సంవత్సరాల నుంచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఎమ్మెల్యే స్పందించి 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ షేక్ మాబునిసా, 11వ వార్డు కౌన్సిలర్ తమీం, వైసీపీ నాయకులు, మున్సిపల్ అధికారులు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్ తమీం మాట్లాడుతూ, మా వార్డులో చాలా రోజుల నుంచి సీసీ రోడ్డు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, ఈ రోజు ఎమ్మెల్యే సహకారంతో 12 లక్షల రూపాయలతో సీసీ రోడ్డుకు భూమి పూజ చేయడం ఆనందంగా ఉందని తెలిపారు. చాలా బాధపడుతున్నాం, సంతోషం అయిపోయింది సార్. మన ఎమ్మెల్యే గారికి, మన వార్డు కౌన్సిలర్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి మాకు నాలుగేండ్ల సార్ అస్సలు మాకు రోడ్డు ఇది శాంక్షనే చేయడం, ఇప్పుడు వచ్చినందుకు మాకు ఇది సంతోషం. గారికి అందరికి నమస్కారం. ఇక్కడికి రోడ్డు వచ్చినందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందరూ ముసలి వాళ్ళు కింద పడతారని భయపడుతున్నారు. బాగుంది, పిల్లలకు వస్తే సంతోషం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. 4 ఇయర్స్ నుంచి పెండింగ్లో ఉన్న రోడ్డు ఎమ్మెల్యే గారి చొరవతో ఈరోజు మన చైర్పర్సన్ గారి చేతుల మీదుగా భూమి పూజ జరగడం జరిగింది. ఎన్నో సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నారు ఈ రోడ్డు రావాలని. సో ఈరోజు వారందరి కోరిక నెరవేరింది. సో మా వార్డులో అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ రోడ్డు వస్తున్నందుకు, చాలా సంతోషం. ఇక మున్సిపల్ చైర్పర్సన్ మాట్లాడుతూ, 12 లక్షలతో సీసీ రోడ్డు భూమి పూజ చేయడం జరిగిందని, అదేవిధంగా ఎమ్మెల్యే సహకారంతో 42 ఓట్ల అభివృద్ధికి చేస్తున్నారని, వార్డులో సమస్యలుంటే రిపీట్ అదేవిధంగా ఎమ్మెల్యే సహకారంతో 42 ఓట్ల అభివృద్ధికి చేస్తున్నారని, వార్డులో సమస్యలు ఉంటే మాకు తెలిపితే వెంటనే పరిష్కరిస్తామని తెలిపారు. నమస్కారం. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ పెండింగ్ ఉన్న రోడ్డుని మన కౌన్సిలర్ గారు ఎమ్మెల్యే గారి దృష్టికి మరియు మా కౌన్సిల్ దృష్టికి తీసుకురావడము, వెంటనే ఇక్కడ 12 లక్షల వ్యయంతో రోడ్డు శాంక్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఇంకా ఎక్కడైనా సరే మన నంద్యాల పట్టణంలో అభివృద్ధి బాటగా మనం అందరం వెళ్తున్నాము. ఇంకా ఎక్కడన్నా పట్టణ సమస్యలు ఉంటే మాత్రం తీసుకురావడం, అలాగే కౌన్సిల్ సభ్యులందరూ ఇంకా వార్డుల సమస్యలు ఏమన్నా మా దృష్టికి తీసుకొచ్చి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించే విధంగా చూసుకోవాలని కోరుతున్నాను. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి